చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరగనుంది ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది ఎందుకంటే పాయింట్స్ పట్టికలో రాజస్థాన్ ఎనిమిదవ స్థానంలో చెన్నై ఐదవ స్థానంలో ఉన్నాయి ఇప్పటి నుండి జరిగే ప్రతి మ్యాచ్లో ఇరు జట్లు ఖచ్చితంగా గెలిస్తే గాని ప్లే ఆఫ్స్ కి అవకాశం లేదు ఇక ఈ రోజు మ్యాచ్లో ఇరు జట్ల బలాబలాలను గనక పరిశీలిస్తే బ్యాటింగ్ విభాగంలో ఇరు జట్ల బలాలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి అయితే బౌలింగ్ విషయంలోనే ఇప్పుడు చెన్నైకు భారీ ఎదురుదెబ్బ తగిలింది ముంబైతో జరిగిన గత మ్యాచ్లో బ్రేవో గాయపడ్డాడు దీంతో ఒక నాణ్యమైన ఆల్రౌండర్ చెన్నైకి దూరమయ్యాడు అతడి స్థానంలో మొదటి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపని లుంగి ఎంగడేని ఈ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇక దీనికి తోడు స్పిన్ కి అనుకూలించే అబుదాబీ పిచ్ పై మూడవ స్పిన్నర్ ని తీసుకోవాలా లేదా అనే విషయంలో కూడా కొంత సందిగ్ధత నెలకొని ఉంది పెద్దగా ప్రభావం చూపని కేదార్ జాదవ్ స్థానంలో పీయూష్ చావ్లాని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు అదే గనుక జరిగితే చెన్నై ఒక బ్యాట్స్మెన్ ని కోల్పోయే ప్రమాదం ఉంది మరోవైపు రాజస్థాన్ జట్టుని గనక పరిశీలిస్తే ఆ జట్టులో బౌలింగ్ బాగానే ఉన్నా జయదేవ్ ఉనాద్గత్ మాత్రం డెత్ ఓవర్లలో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు అతడి స్థానంలో వరుణ్ అరోన్ ని తీసుకోవాలని రాజస్థాన్ భావిస్తుంది మరి హోరాహోరీగా జరగబోయే ఈ రోజు మ్యాచ్లో బ్యాటింగ్లో ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నా బౌలింగ్లో మాత్రం రాజస్థాన్ కొద్దిగా ముందుంది మరి కీలక మ్యాచ్లో ఈరోజు గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి